వాన రాకడా పానం పోకడా ఎవ్వరికి తెలియదు అంటారు కదా, కానీ ఇప్పుడున్న టెక్నాలజీ తోటి వాన రాకడ గురించి ముందే తెలుసుకుంటున్నాం. కానీ ఎంత టెక్నాలజీ పెరిగినా పానం పోకడ ఎప్పుడు అనేది ఎవ్వరు తెలుసుకుంటలేరు. అయితే ఇప్పుడు అంత ఏ జమానా నడుస్తుంది కదా, దాని పుణ్యమా అని ఓ మనిషి పానం ఎప్పుడు పోతుందో డేట్తో సహా కనిపెట్టే కొత్త తీర్ల టెక్నాలజీ కనిపెట్టిర్రు సైన్స్ వాళ్ళు. ఆన్లైన్ యాపుల్లో ఐటమ్స్ ఆర్డర్ పెడితే ఇంటికి డెలివరీ ఎప్పుడైతుంది అనేది టైంతో సహా చూయించినట్టు, వాతావరణ శాఖలు వానలు ఎప్పుడు వస్తాయి తుఫాన్లు ఎప్పుడు వస్తాయి అని ముందుగాలే పసిగట్టి చెప్పినట్టు, ఇప్పుడు మనుషుల జీవి ఎప్పుడు పోతుందో కూడా ఖచ్చితంగా అంచనా వేసి చెప్పే టెక్నాలజీని కనిపెట్టిరు బ్రిటన్ సైన్స్ వాళ్ళు. ఈసీజీ చేసి పల్సు రేటును కనిపెట్టుకుని జీవి ఎప్పుడు పోతుందో ముందే తెలుసుకోవచ్చట. దానికి ఇక సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ క్యాలిక్యులేటర్ అని పేరు కూడా పెట్టిర్రు. లండన్లున్న ఇంపీరియల్ కాలేజీ హెల్త్ కేర్ ట్రస్ట్తో సహా ఇంకా రెండు పెద్ద దవాఖాన్లలో ఆల్రెడీ దీని మీద టెస్టులు కూడా చేస్తున్నారట. ఇక 2-3 ఏళ్లలో బ్రిటన్లున్న అన్ని దవాఖాన్లలో ఈ సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ క్యాలిక్యులేటర్ను పెడతారట. అంటే జనాలు పేషెంట్లు అయి దవాఖానకు వచ్చినప్పుడు క్యాలిక్యులేటర్ తోటి బిల్ ఎంత అయిందో లెక్కలేసుకున్నట్టే ప్రాణం ఎప్పుడు పోతుందో అని ఈ డెత్ క్యాలిక్యులేటర్ల లెక్క చూసి చెప్తారు అన్నట్టు. సావు ఎన్నటికైనా వచ్చేదే కాబట్టి దాని గురించి ఫికర్ లేకుండా చాలా మంది బతుకుతున్నారు. కానీ ఇక టైము డేట్ కూడా చెప్తే రెస్ట్ ఇన్ పీస్ అయ్యే ముంగట కూడా పీస్కు రెస్ట్ లేకుండా అయిపోతుంది. అదిగాక మనసొంటి దేశాల్లో పలానా రోజునాడు మీ ప్రాణం పోతుందంటే ముహూర్తం వజ్రం రావుకాలం దుర్ముహూర్తం లేకుండా పలానా టైంలోనే ప్రాణం విడవాలని పట్టుబట్టేటోళ్ళు కూడా ఎక్కువ తయారవుతారు. ఇప్పుడు చూస్తలేమా డేట్లు ముహూర్తాలు చూసి మరీ కాన్పులు చేయించుకుంటారు మన కాడ. ఇక అట్లా డెత్ క్యాలిక్యులేటర్ వస్తే మన కాడికి సావులకు కూడా ముహూర్తాలు పెట్టుకుంటారు కొంతమంది అని సోషల్ మీడియాలో కైతకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.